ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం రవి సేస్ నో ఛాన్స్ ఫర్ మీ టు స్కోర్ పాస్ మార్క్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఐ ఎమ్ ప్రిపేరింగ్ వెల్ మోస్ట్లీ స్కోర్ స్కో ప్లస్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ దిస్ క్యాప్టెన్స్ ఆఫ్ టీమ్స్ ఆర్ గోయింగ్ ఫర్ టాస్ బోత్ ఆఫ్ దెమ్ హక్వల్ టాస్ దో ఇట్ ఈ క్లౌడీ ఇట్ ఈస్ లెస్ లైక్లీ టు రెయిన్ టుడే క్లౌడ్స్ ఆర్ వెరీ డార్క్ నౌ

But it is less likely to rain today. When you say less likely, it is not absolutely no. There is a chance, you know. There is some chance for it to rain today. Here it is saying that most likely to rain heavy today. There is a chance. You, it may not even rain. Forget about raining heavily. It may not even rain. Right? No chance for me to score pass mark. English exam. He's saying Ravi is saying no chance, but there is some uncertainty associated with. It. If English teacher thinks that I'll give pass mark to everybody, then there is some chance for him to also pass, right? So all these words, not only these words, few more words, you know, you can refer to your textbook. All these words refer to Uncertainty associated with various events. Right? Probability is a branch of mathematics that deals with describing how likely the events are to happen. For example, you take this statement I will mostly score 90 plus marks in mathematics. What is the probability that he'll score 95 marks? What is the probability that he'll score 100 out of 100? Right?

లెట్ అస్ టాస్ ఎ కాయిన్ వెన్ యూ టాస్ ఎ కాయిన్ యూ గెట్ ఐదర్ హెడ్ ఆర్ టైల్ రైట్ హెడ్ అన్న పడవచ్చు టైల్ అన్న పడవచ్చు రైట్ లెట్ అస్ కన్సిడర్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ద కాయిన్ ఫర్ థౌజండ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టాస్ ఎ కాయిన్ యూ మే గెట్ హెడ్ యూ మే గెట్ టైల్ రైట్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ని అంటే టాసింగ్ ద కాయిన్ అనేదాన్ని థౌజండ్ టైమ్స్ చేస్తే చేసి ప్రతిసారి అవుట్కమ్ ఏమొచ్చింది హెడ్ వచ్చిందా టైల్ వచ్చిందా హెడ్ వస్తే నెక్స్ట్ మెళ్ళి టెయిల్ వచ్చినా నెక్స్ట్ మెళ్ళి నో యూ టాస్ ఇట్ అండ్ సీ వెదర్ ఆర్ గెటింగ్ హెడ్ ఆర్ టైల్ అండ్ రికార్డ్ ద అవుట్కమ్స్ ఒకసారి రికార్డ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ మనకు తెలుస్తుంది థౌజండ్ టైమ్స్ కాయిన్ టాస్ చేస్తే ఎన్నిసార్లు హెడ్ వచ్చిందనేది లేకపోతే ఎన్నిసార్లు టెయిల్ పడింది అనేది తెలుస్తుంది రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ టర్న్డ్ అప్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ టైమ్స్ టాసింగ్ ద కాయిన్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ హెడ్ వచ్చింది అనుకుందాం

అబౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఆర్ ఫైవ్ ఐ విల్ గెట్ హెడ్ అనేది మీకు అనిపిస్తుంది ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా రైట్ దట్ ఈస్ వాట్ దిస్ లైట్లీహుడ్ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఈస్ సేయింగ్ ఈ థౌజండ్ టైమ్స్ కాయిన్ టాస్ చేయడం ద్వారా వాట్ యూ హెవ్ లెర్డ్ ఇస్ ద లైట్లీహుడ్ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఈ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ రైట్ లెట్ అస్ కన్సిడర్ అనదర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ద కాయిన్ టెన్ థౌసండ్ టైమ్స్ లాస్ట్ టైం థౌసండ్ టైమ్స్ చేసాం ఈసారి టెన్ థౌసండ్ టైమ్స్ యూ టాస్ ద కాయిన్ అండ్ రికార్డ్ ద అవుట్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్మెంట్ చేస్తే మనకి హెడ్ వచ్చి ఫైవ్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ టైమ్స్ వచ్చింది అనుకుందామండి దెన్ వాట్ దిస్ ఎక్స్మెంట్ ఈస్ టెలింగ్ యూ దిస్ ఎక్స్మెంట్ టెల్స్ దాట్ లైక్లీహుడ్ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఈజ్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ అంటే ఇప్పుడు మీకు టూ టైమ్స్ టాస్ చేయాల్సి వస్తే కనుక యూ నో దట్ వన్ టైమ్ ఆల్మోస్ట్ వన్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హెడ్ అండ్ ఇది అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది టెన్ థౌజండ్ టైమ్స్ ఎక్స్పీరిమెంట్ కండక్ట్ చేసాం కాబట్టి టాసింగ్ని దెన్ బేస్డ్ ఆన్ దాట్ వాట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ హెడ్ వచ్చింది అనే దాన్ని రికార్డ్ చేశాం కాబట్టి రికార్డ్ చేసిన దాన్ని బట్టి లైక్లీహుడ్ అనే దాని లైక్లీహుడ్ ఆఫ్ గెటింగ్ హెడ్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం రఫ్గా చెప్పగలుగుతున్నాం రైట్ లెట్ ఈస్ కన్సిడర్ అనదర్ ఎక్స్పీరిమెంట్ ఆఫ్ టాసింగ్ ద కాయిన్ ఫర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టైమ్స్ దిస్ టైమ్

time, 24000 times yes, huh? and we got some estimates for likelihood of getting heads right please note this in three experiments we got some idea of what is the likelihood of getting heads right all these experiments if you look at these three experiments what they are telling you they are helping you to determine the probability of getting head if you conduct only first experiment బేస్డ్ ఆన్ దట్ యూ సే దాట్ ఓకే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఫోర్ ఫైవ్ ఫైవ్ రెండో ఒకటే కనెక్ట్ చేసాం అనుకోండి ప్రాబ్లిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఈస్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ మూడో ఎక్స్పిమెంట్ ఒకటే కనెక్ట్ చేసాం అనుకోండి మీరు ఏమనుకుంటారు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఈస్ పాయింట్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ రైట్ ఆల్ దీస్ ఎక్స్పరిమెంట్స్ ఆర్ టెలింగ్ యూ హౌ టు డిటర్మైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వెన్ యూ టాస్ ఎక్వైన్ ఆర్

ట్వంటీ ఫోర్ థౌ థౌజండ్ టైమ్స్ టాస్ చేయడం వల్ల యు గాట్ దిస్ నెంబర్ రైట్ దిస్ నెంబర్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ బేస్డ్ ఆన్ వన్ ఎక్స్పెరిమెంట్ దిస్ నెంబర్ ఈజ్ బేస్డ్ ఆన్ అనదర్ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఈజ్ బేస్డ్ ఆన్ అనదర్ ఎక్స్పెరిమెంట్ రైట్ దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ అండ్ దాట్ ప్రాబిలిటీ ఈజ్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబిలిటీ ఆర్ ఎంపెరికల్ ప్రాబిలిటీ రైట్ మీకు అర్థమైంది కదా ఎక్స్పెరిమెంటల్లీ హౌ టు డిటర్మైన్ ప్రాబిలిటీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ప్రాబిలిటీ ఏంటనేది తెలుసుకుంటాం రైట్ ఈ ప్రాబిలిటీ కాన్సెప్ట్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ ఆర్ డైలీ లైఫ్ ఆల్సో ప్రాబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్టింగ్లో వాడతాం అంటే ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది ఈరోజు హెవీ రైన్ ఉండే ఛాన్స్ ఉందా లేదా ఎలా చెప్తాం మన దగ్గర ప్రీవియస్ డేటా ఉంటే ఓకే హ్యూమిడిటీ ఎంత ఉంది టెంపరేచర్ ఎంత ఉంది అండ్ ఎయిర్ వెలాసిటీ కానీ ఎయిర్ స్పీడ్ కానీ ఎంత ఉంది ఈ కండిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఇంతకుముందు వర్షం పడిందా లేదా ఓకే ప్రీవియస్ డే అలాగా ప్రీవియస్ డేటా ఉంటే కనుక వాటిని బేస్ చేసుకొని ఓకే యూ కెన్ నౌ టెల్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ టుడే ఆర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెయిన్ టుడే ఆర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫార్టీ ప్లస్ డిగ్రీస్ టుడే యూనో వెదర్ ఫోర్కాస్టింగ్లో ప్రాబిలిటీ అనేదాన్ని బాగా వాడతారు రైట్ ప్రిడిక్టింగ్ అవుట్కమ్ ఆఫ్ ఎ గేమ్ మీరు క్రికెట్ మ్యాచెస్ అవి చూసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు వాట్ ఈస్ ద ఛాన్స్ దట్ ముంబై ఇండియన్స్ ఈస్ గోయింగ్ టు బిన్ అంటే అక్కడ ఒక ప్రాబిలిటీ నెంబర్ ఇస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సంథింగ్ లైక్ దాట్ రైట్ అది బేస్డ్ ఆన్ ప్రీవియస్ హిస్టారికల్ డేటా అయ్యి ఉండొచ్చు లేకపోతే అలాంటి కండిషన్స్లో ఇంతకుముందు ఎలా ప్లే చేశారు ఎలా విన్ అయ్యారు అనే దాన్ని బట్టి అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏమో బేస్డ్ ఆన్ సింపుల్ గెట్స్ ఎస్టిమేట్స్ ఏదైనా కానీ ఏనో ప్రాబిలిటీ కాన్సెప్ట్స్ ఆర్ గోయింగ్ టు బి యూజ్ దేర్ టు ప్రిడిక్ట్ అవుట్కమ్ ఆఫ్ ద గేమ్ రైట్ ఇన్సూరెన్స్ ఈజ్ అన్ అదర్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఓకే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం పే చేయాలి రైట్ టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవర్ ఉండాలంటే కనుక ఎంత ప్రీమియం పే చేయాలి ఒక ఆయన స్మోకర్ అనుకోండి ఆయనకి డిఫరెంట్ ప్రీమియం ఉంటుంది ఒక ఆయనకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి ఆయనకి డిఫరెంట్ ప్రీమియం ఉంటుంది ఈ ప్రీమియం నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రాబబిలిటీని బట్టే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్ ఉన్నాడు హీఈస్ హైలీ ప్రాబుల్ దట్ హీల్ గెట్ సమ్ హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ వస్తే కంపెనీ పే చేయాల్సి ఉంటుంది రైట్ ఇన్సూరెన్స్ అప్పుడు కంపెనీకి లాస్ వస్తున్నట్టు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఒక కంపెనీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఎవ్వరికి హెల్త్ ప్రాబ్లం రాలేదనుకోండి ఆ కంపెనీకి అంతా ప్రాఫిటే రైట్ సో ఈ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం ప్రాబిలిటీ కాన్సెప్ట్స్ వాడతారు నో హౌ ప్రాబుల్ దాట్ సమ్ పర్సన్ హూ ఈజ్ హెల్దీ టుడే ఈజ్ నాట్ గోయింగ్ టు బీ హెల్దీ టుమారో ప్రీమియం తీ ఈ పాలసీ తీసుకున్న తర్వాత వన్ మంత్ తర్వాత ఆయన హెల్త్ చడిపోవడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది యూనో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాడి క్యాలిక్యులేట్ చేస్తారు దాన్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రీమియం ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళు దే డోంట్ వాంట్ లూజ్ మనీ రైట్ సో ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్ దేర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది కార్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కార్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అనుకోండి కంపెనీ ఏంటి ఫస్ట్ దే హ్యావ్ టు నో వెదర్ ఆల్ దేర్ కాంపోనెంట్స్ ఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ నాట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ కొన్ని కొన్ని కాంపొనెంట్స్ సర్వైవ్ అవ్వనుకోండి ఆ కాంపొనెంట్స్కి ఎగ్జామ్షన్ ఇస్తారు లేకపోతే ఆ కాంపోనెంట్స్కి త్రీ ఇయర్స్ వారంటీ అనో లేకపోతే ఆ కాంపోనెంట్స్కి వారంటీ లేదనో ఇలా ఏదో డిసైడ్ చేస్తారు లేకపోతే ఓవరాల్గా కార్కే వారంటీ వన్ ఇయర్ అనో ఎలా చెప్తామంటే ఫెయిల్ ప్రాబిలిటీ తెలిస్తే కనుక ఓకే థౌజండ్ కార్స్ అమ్ముతున్నాం ఈరోజు ఫస్ట్ టూ ఇయర్స్లో టెన్ కార్సే పాడవుతాయి అనుకోండి ఓకే సింపుల్గా టూ ఇయర్స్ వారంటీ అని పెట్టడం ద్వారా కంపెనీకి పెద్దగా లాస్ ఉండదు అదే ఫైవ్ ఇయర్స్ వారంటీ అని అనుకున్నాం ఓకే ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కార్స్ ఆర్ గోయింగ్ టు ఫెయిల్ అప్పుడు కంపెనీకి చాలా లాస్ వస్తుంది రైట్ ప్రాబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయడం ద్వారా వారంటీ పీరియడ్ని ఫిక్స్ చేయడం ఇలాంటివి కూడా చేస్తారు ఆర్ ఏ కాంపోనెంట్స్ మీద వారంటీ ఇవ్వచ్చు ఏ కాంపోనెంట్స్ మీద ఇవ్వకూడదు ఇలాంటివన్నీ డిసైడ్ చేసుకోవడానికి ప్రాబిలిటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సబ్జెక్ట్ అండర్స్టూడ్ ప్రాబిలిటీ అంటే ఏంటో కొంత ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని డెఫినేషన్స్ చూద్దాం ప్రాబిలిటీ డెఫినేషన్స్ ఇఫ్వి టాస్ ఎ కాయిన్ వీ గెట్ హెడ్ ఆర్ టెయిల్ రైట్ సో గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టెయిల్ ఆర్ అవుట్ కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈ ఎక్స్పెరిమెంట్ రైట్ టాసింగ్ ద కాయిన్ అనేది కనుక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే కనుక గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టైల్ Are outcomes when you write an exam. You may you pass or fail, right? Pass and fail and a v outcomes of the experiment. Right? Are outcomes of writing an exam. Suppose you want to get head. When you toss a coin, you want to get head. Since you are looking for getting head, okay, meaning the outcome you want.

వన్ టైమ్ టాసింగ్ని ఎక్స్పెరిమెంట్ అనవచ్చు బట్ ప్రీవియస్ కేస్లో థౌజండ్ టైమ్స్ టాస్ చేసి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అని పిలిచాం రైట్ దాని అవుట్కమ్స్ అన్ని రికార్డ్ చేసుకున్నాం టాసింగ్ ద కాయిన్ మెనీ టైమ్స్ టు రికార్డ్ అవుట్కమ్స్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండ్ వీ హ్యావ్ సీన్ త్రీ ఎక్స్పెరిమెంట్స్ రైట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో లైక్లీహుడ్ ఆర్ ద ప్రాబిలిటీ ఎంపికల్ ప్రాబిలిటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అని తెలిసింది సెకండ్ ఎక్స్పెరిమెంట్ సేస్ దట్ ఎక్స్ప్రిమెంటల్ ప్రాబిలిటీ ఆర్ ఎంపికల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ పాయింట్ ఫైవ్ జీరో సెవెన్ థర్డ్ ఎక్స్ప్రిమెంట్ ఏమని చెప్పింది ఎంపికల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఈజ్ పాయింట్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ చెప్పింది రైట్ టాసింగ్ ద కాయిన్ ఓన్లీ వన్స్ అయితే గనుక దాని ట్రయల్ అని కూడా అంటారు ఈ పర్టికులర్ కేసులో ఎక్స్ప్రిమెంట్ అని పిలిచాం బట్ అదర్వైజ్ యూ కెన్ సే దాట్ టాసింగ్ ద కాయిన్ ఓన్లీ వన్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయల్ ఓకే అంటే ఈ పర్టికులర్ ఎక్స్పిరిమెంట్లో థౌజండ్ టైమ్స్ టాస్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ హ్యాడ్ థౌజండ్ ట్రయల్స్ రైట్ హౌ మెనీ ట్రయల్స్ థౌజండ్ ట్రయల్స్ అండ్ ఎంపికల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వాజ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ రైట్ సెకండ్ ఎక్స్పిమెంట్లో ఎంపరికల్ ప్రాబలిటీ వాజ్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ థర్డ్ ఎక్స్పెంట్లో ఎంపికల్ ప్రాబిలిటీ వాజ్ పాయింట్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ రైట్ ఈ వీటిని బేస్ చేసుకునే ఎంపికల్ ప్రాబిలిటీని ఏమైనా డిఫైన్ చేయచ్చు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ఈవెంట్ ఈ హ్యాస్ హ్యాపెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ట్రయల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ రైట్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బై థౌజండ్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఈవెంట్ హెడ్ హ్యాస్ హ్యాపెండ్ డివైడెడ్ బై టోటల్ థౌజండ్ టైమ్స్ వి హ్యావ్ టాస్ ద కాయిన్ రైట్ అంటే న్యూమరేటర్ ఏమైంది నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ఈవెంట్ ఈ ఆర్ ఈవెంట్ హెడ్ హ్యాపెండ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ రైట్ దట్ ఈస్ హౌ యూ గాట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ డివైడెడ్ బై థౌజండ్ రైట్ ట్వెల్వ్ థౌజండ్ అండ్ ట్వెల్వ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎలా వచ్చింది ఇది నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ఈవెంట్ హెడ్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ రైట్ ఎంపెరికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ దట్ ఇస్ ఈస్ డిఫైన్ యాజ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ విచ్ ఈవెంట్ ఈ హ్యాస్ హ్యాపెండ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అండర్స్టూడ్ మనం త్రీ ఎక్స్పిమెంట్స్ చూసాం కదా త్రీ ఎక్స్పెంట్స్ని బట్ ఏంటి నెంబర్ ఆఫ్ ట్రయల్స్ పెరిగే కొద్దీ ప్రాబిలిటీ పాయింట్ ఫైవ్కి అప్రోచ్ అయ్యింది రైట్ ఇక్కడ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉంది ఇక్కడ పాయింట్ ఫైవ్ దగ్గరికి వచ్చింది బట్ ఇట్ ఈస్ స్లైట్లీ అవే ఫ్రమ్ దిస్ రైట్ మీరు వన్ ల్యాక్ టైమ్స్ చేస్తే కనుక ఇంకా పాయింట్ ఫైవ్కి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది వాల్యూ రైట్ ప్రాబిలిటీ ఎంపికల్ ప్రాబిలిటీ పాయింట్ ఫైవ్ జీరోకి దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఇఫ్ యూ డూ ఎక్స్పెంటేషన్ ఆఫ్ టాసింగ్ ద కాయిన్ ఫర్ వన్ ల్యాక్ టైమ్స్ టెన్ ల్యాక్ టైమ్స్ అయితే ఇంకొంచెం తగ్గుతుంది అంటే ఇంకొంచెం క్లోజ్గా వస్తుంది పాయింట్ ఫైవ్కి ఎందుకు పాయింట్ ఫైవ్ దగ్గరగా వస్తుందంటే పాయింట్ ఫైవ్ అనేది థియరిటికల్ ప్రాబిలిటీ ఓకే నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ డస్ ఇట్ మీన్ బై ఎంపిరికల్ ఆర్ ఎక్స్మెంటల్ ప్రాబిలిటీ రైట్ ఇక్కడ ఏమని చెప్తున్నాను పాయింట్ ఫైవ్ అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ ఈజ్ పాయింట్ ఫైవ్ అనేది థియరిటికల్ ప్రాబిలిటీ అని చెప్తున్నాను రైట్ వాట్ ఈస్ థియరిటికల్ ప్రాబిలిటీ లెట్స్ అండర్స్టాండ్ దాట్ నో ఇఫ్ ఇట్ టాస్ ఎ కాయిన్ వీ గెట్ హెడ్ ఆర్ టెయిల్ రైట్

ఒక వంపు ఉండో లేకపోతే ఒక వైపు హెవీగా ఉండో ఎక్కువ సార్లు హెడ్డే పడుతుంది అనుకోండి దాన్ని బయాస్ట్ కాయిన్ అంటాం ఫెయిర్ కాయిన్ అను లేకపోతే అన్ఫెయిర్ కాయిన్ అనొచ్చు రైట్ ఇన్ కేస్ మన దగ్గర ఫెయిర్ కాయిన్ ఉంటే కనుక ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ గెటింగ్ టైల్ రైట్ అంటే ఛాన్స్ ఆఫ్ గెటింగ్కి హెడ్ ఏమవుతుంది హాఫ్ అవుతుంది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ టైల్ ఈక్వల్ టు హాఫ్ అవుతుంది ఎందుకంటే ఒకసారి అనుకోండి హెడ్ పడింది రెండోసారి అనుకోండి టైల్ పడింది అనుకోండి అంటే టూ టైమ్స్లో వన్ టైం హెడ్ వన్ టైమ్ టైల్ కాబట్టి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ హాఫ్ అండ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఈజ్ హాఫ్ రైట్ గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టైల్ ఆర్ అవుట్కమ్స్ అని చెప్పాం రైట్ ఇక్కడ మీకు చూస్తే ఏంటి అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్ రైట్ ఇలాంటి అవుట్కమ్స్ ఏమంటాం అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ ఎప్పుడైతే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఉంటాయో థిరిటికల్ ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే థిరిటికల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈక్వల్ టు ఆర్ పిఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఓకే డెఫినేషన్ ప్రస్తుతాన్ని గుర్తుపెట్టుకోండి యూ విల్ అండర్స్టాండ్ యాజ్ వి గో పిరిటికల్ ప్రాబలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ పిఆఫ్ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ మనం టాసింగ్ ద కాయిన్ అనే ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే కనుక టూ అవుట్కమ్స్ ఆర్ పాజిబుల్ రైట్ మనకి హెడ్ అన్న పడవచ్చు టెయిల్ అన్న పడవచ్చు టూ అవుట్కమ్స్ ఆర్ పాజిబుల్ దాన్ని సెట్ నోటేషన్లో రాస్తే కనుక సెట్లో ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్ హెచ్ టీ ఉంటాయి రైట్ హెచ్ డినోట్స్ హెడ్ అండ్ టీ డినోట్స్ టెయిల్ టూ అవుట్కమ్స్ ఆర్ పాజిబుల్ రైట్ అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఏంటి టూ అవుతుంది యూ వాంట్ టు గెట్ హెడ్ మీనింగ్ ఈ పర్టికులర్ కేసులో ఈవెంట్ అనేది హెడ్ హౌ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఓన్లీ వన్ అవుట్కమ్ అది హెచ్ అనే హెడ్ అనేది పడే పడితే ఏదైతే ఉందో ఆ అవుట్కమ్ లీడ్స్ టు హెడ్ రైట్ డెయిల్ పడినప్పుడు కూడా హెడ్ అనం రైట్ అంటే ఓన్లీ వన్ అవుట్కమ్ లీడ్స్ టు హెడ్ ఆర్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఈజ్ ఫేవరబుల్ టు ఈవెంట్ హెచ్ ఆర్ ఈవెంట్ హెడ్ రైట్ మనకి టూ అవుట్కమ్స్ పాసిబుల్ బట్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఈజ్ ఫేవరబుల్ టు హెడ్ అప్పుడు దాని సెట్ నోటేషన్లో రాస్తే కనుక ఎలిమెంట్స్ ఏముంటాయి ఓన్లీ హెచ్ ఉంటుంది రైట్ సెట్లో ఎలిమెంట్ నా ఈ సెట్లో హెచ్ కామా టీ అనేవి ఎలిమెంట్స్ దీన్ని శాంపుల్ స్పేస్ అంటాం ఆల్ పా సెట్ కంటైనింగ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ని ఏమంటాం శాంపుల్ స్పేస్ అంటాం సెట్ కంటైనింగ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఏమంటాం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉండేదాన్ని ఆ సెట్ని ఈవెంట్ స్పేస్ అంటాం ప్లీజ్ నోట్ దిస్ ఈవెంట్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో సెట్ ఏదైతే ఉందో అది ఈవెంట్ స్పేస్ అండ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో దాన్ని శాంపుల్ స్పేస్ అని కూడా అంటాం ఓకే నా థిరేటికల్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ హెచ్ ఎంత వన్ అన్నాం అంటే ఈ పర్టిక్యులర్ సెట్లో వన్ ఎలిమెంట్ ఉంది రైట్ ఈ అండ్ నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అది ఎంత అవుతుంది టూ అవుతుంది ఎందుకంటే ఈ సెట్లో టూ ఎలిమెంట్స్ ఉన్నాయి శాంపుల్ స్పేస్లో యూ హ్యావ్ టూ ఎలిమెంట్స్ అండ్ ఈవెంట్ స్పేస్లో యూ హ్యావ్ వన్ ఎలిమెంట్ అందు గురించి ఇది వన్ బై టూ అని రాసాం ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈజ్ వన్ బై టూ ఇది థిరేటికల్ ప్రాబిలిటీ థిరిటికల్ ప్రాబిలిటీకి బేసిస్ ఏంటి వీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెయిర్ కాయిన్ ఫస్ట్ ఓకే దట్స్ వేర్ యూ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అండర్స్టూడ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం కన్సిడర్ ఏ రెడ్ బాల్ అండ్ బ్లాక్ బాల్ మన దగ్గర టూ బాల్స్ ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్ బాల్స్ లెటస్ కండక్ట్ అన్ ఎక్స్పర్మెంట్ దట్ ఎక్స్పర్మెంట్స్ ఈజ్ అబౌట్ ర్యాండమ్లీ సెలెక్టింగ్ ఏ బాల్ వెన్ ఐ సే ర్యాండమ్లీ సెలెక్ట్ ఏ బాల్ కళ్ళు మూసుకుని బాల్ తీయడం లాంటిదనమాట ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు కళ్ళు మూసుకున్నాం అనుకోండి కలర్ తెలియదు బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు బాల్లో ఒక బాల్ పెద్దది అనుకోండి దెన్ యూ హ్యావ్ బయాస్ ఫర్ దాట్ రైట్ సో మన ఎక్స్పెరిమెంట్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ అన్నప్పుడు బాల్ టచ్ చేస్తే ఫీల్ ఒకేలా ఉండాలి సేమ్ వెయిట్ ఉండాలి సేమ్ సైజ్ ఉండాలి ఓకే ఎక్సెప్ట్ కలర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సేమ్ కలర్ కలర్ సేమ్ ఉంటే దెన్ దేర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ కాలింగ్ ఇట్ రెడ్ బాల్ అండ్ బ్లాక్ బాల్ బ్లాక్ కలర్ బాల్ రైట్ అందు గురించి కలర్ చేంజ్ ఉన్నాయి బట్ స్టిల్ వీ వాంట్ టు సెలెక్ట్ దెమ్ ర్యాండమ్లీ అందు గురించి కళ్ళు మూసుకొని పిక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అంటే ఇష్టం అనుకోండి మీకు కళ్ళు తెచ్చుకొని పిక్ చేస్తే అది ర్యాండమ్ సెలెక్షన్ అవ్వదు ఎందుకంటే యు టెన్ టు పిక్ రెడ్ కలర్ బాల్ రైట్ ర్యాండమ్ సెలెక్షన్ అని ఎందుకన్నాం ర్యాండమ్ సెలెక్షన్ చేయడం ద్వారా సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ ఈ ఏదైతే ఛాన్స్ ఉంటుందో బ్లాక్ కలర్ బాల్కి కూడా అదే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్ కలర్ బాల్ ఈజ్ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ సెలెక్టింగ్ బ్లాక్ కలర్ బాల్ అర్థమైందా ర్యాండమ్ సెలెక్షన్ నేను ఎందుకు అంటున్నాను అంటే వి వాంట్ టు హ్యావ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ ఈజ్ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బ్లాక్ కలర్ బాల్ ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్లో కూడా వి వాంట్ టు హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ మీనింగ్ అవుట్కమ్ కెన్ బీ పికింగ్ ఎ రెడ్ బాల్ అవుట్కమ్ కెన్ బీ పికింగ్ ఎ బ్లాక్ కలర్ బాల్ రైట్ దీస్ ఆర్ ద టూ అవుట్కమ్స్ వెన్ యూ సెలెక్ట్ యూ మే సెలెక్ట్ రెడ్ కలర్ బాల్ ఆర్ యూ మే సెలెక్ట్ బ్లాక్ కలర్ బాల్ సో దోస్ ఆర్ ద టూ అవుట్కమ్స్ వి వాంట్ టు హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటే రెండు అవుట్ కి సేమ్ ఛాన్సే ఉండాలి ఒక ఒక రెడ్ కలర్ బాల్ కి ఎక్కువ ఛాన్స్ ఉండి బ్లాక్ కలర్ బాల్ కి తక్కువ ఛాన్స్ ఉంది అనుకోండి దెన్ ఇట్ ఈ నాట్ ఏ ఎయిర్ సెలెక్షన్ రైట్ ఆర్ అవుట్కమ్స్ అనేవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవ్వు రైట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ హ్యాస్ టు బీ ఈక్వల్ టు ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రైడ్ కలర్ బ్లాక్ కలర్ బాల్ ఇన్ దట్ కేస్ ఓన్లీ అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అప్పుడు థిరేటికల్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయగలం ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ టూ అవుట్కమ్స్ ఆర్ పాజిబుల్ రైట్ ఐదర్ ఐ కెన్ సెలెక్ట్ ఏ రెడ్ కలర్ బాల్ ఆర్ ఐ కెన్ సెలెక్ట్ ఏ బ్లాక్ కలర్ బాల్ సో సెట్ సెట్లో ఏమున్నాయి ఎలిమెంట్స్ ఆర్ అండ్ బి సో టూ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ ఈజ్ వాట్ యూ వాంట్ టు డూ అంటే ఈవెంట్ ఏమవుతుంది ఇక్కడ సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ ఈజ్ ద ఈవెంట్ రైట్ సో వాట్ అవుట్కమ్స్ ఆర్ పాజిబుల్ ఫర్ దిస్ ఓకే వాట్ అవుట్కమ్స్ ఈ పర్టికులర్ బాల్ని పిక్ చేస్తే మాత్రమే ఈవెంట్ అవుతుంది రైట్ సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఓన్లీ వన్ అవుట్కమ్ లీడ్స్ టు ద ఈవెంట్ రైట్ రెడ్ కలర్ బాల్ని పిక్ చేయడం అనేది ఒక ఈవెంట్ అనుకుంటే కనుక ఈ పర్టికులర్ బాల్ని పిక్ చేస్తేనే అది రెడ్ కలర్ బాల్ని పిక్ చేయడం అవుతుంది అంటే ఓన్లీ వన్ అవుట్కమ్ లీడ్స్ టు ద ఈవెంట్ ఓకే దాని సెట్ నోటేషన్లో రాస్తే ఓన్లీ వన్ outcome is favorable and raskochu and set notation law it has only one element that is r right now theoretical probability is number of outcomes favorable to event r that is one divided by number of all possible outcomes of the experiment that is two that's why probability of selecting a red color ball p of r is equal to 1 by 2 understood when you have two Identical balls except the color difference. When you have such a scenario, probability of selecting a ball of red color is 1 by 2. Probability of selecting a black color ball is also going to be half only. Right? Because the outcomes are equally likely. And you have only two balls, out of which you are going to pick one. That's why this is 1 by 2 for selecting red color ball.

ఐ విల్ సే దట్ ఐ వాంట్ టు సెలెక్ట్ రెడ్ కలర్ బాల్ అంటే ఈవెంట్ అనేది ఏమవుతుంది ఇక్కడ సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ ఈజ్ ద ఈవెంట్ రైట్ ఈ పర్టిక్యులర్ ఈవెంట్కి ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి అంటే వాట్ అవుట్కమ్స్ ఆర్ ఫేవరబుల్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ బాల్ విల్ గివ్ మీ రెడ్ కలర్ బాల్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ బాల్ విల్ ఆల్సో గివ్ మీ రెడ్ కలర్ బాల్ రైట్ అంటే వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్ కమ్స్ హియర్ Two outcomes lead to the event of selecting red color ball. Understood? Two outcomes are going to get you red color ball. Right? That's why you say that two outcomes are favorable that is, red color ball 1 and red color ball 2. Now we can write theoretical probability that is, number of outcomes favorable to event R divided by number of all possible outcomes.

what outcome when you pick this particular ball that time only you are going to get black color ball right it means only one outcome leads to the event that is selecting the black color ball right so now i can say what is the probability of selecting the black color ball that is number of outcomes favorable to event b that is event black divided by all possible outcomes right number of